అప్పీకి ఎంసీ కిట్ ఎలా వేయాలో చూడండి. అప్పీ ముందుగా బ్యాటరీ రిమూవ్ చేయాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని ఎంసీ కిట్ని క్లీన్ చేసుకోవాలి. వాటర్ మరియు షాంపూతో క్లీన్ చేసుకుంటేనే ఎంసీ కిట్లో డస్ట్ మొత్తం కడలు వస్తుంది. ఎంసీ కిట్ క్లీన్ చేయడం అయిపోయింది. ఒక్కొక్క పార్ట్ని విడిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎంసీ కిట్ పీకిన ప్రదేశంలో కూడా వాటర్తో క్లీన్ చేయాలి. మరియు ఎంసీ కిట్ని ఒరిజినల్ స్క్రూడ్రైవర్, ఒరిజినల్ కిట్, ఒరిజినల్ రెంచ్లు మాత్రమే వేయాలి. ముందుగా ఎంసీ కిట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎంసీ కిట్ పిస్టన్ భాగం కింది వాచరు మరియు రబ్బరు. దీనికి నాలుగు వాచర్లు వస్తాయి ఫ్రెండ్స్. పై రెండు వాచర్లు, కింది రెండు వాచర్లు వేరువేరుగా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. వాచర్ వేసాం. స్ప్రింగ్ సెట్టింగ్ చేస్తున్నాం మరియు స్క్రూ సెట్టింగ్. స్క్రూ డ్రైవర్తో స్ప్రింగ్ని ప్రెస్ చేసి టైట్ చేయాలి. అప్పుడు మాత్రమే పిస్టన్ యొక్క స్క్రూ ఫిక్స్ చేయబడుతుంది. పిస్టన్ స్క్రూ ఫిట్టింగ్ అయిపోయింది. దాన్ని చిన్న యొక్క గ్రీజ్ లైట్గా రాసి మరొక రబ్బర్ని ఎక్కించాలి. ఒక పిస్టన్ అయిపోయింది. నెక్స్ట్ రెండో పిస్టన్. పిస్టన్ యొక్క వాచరు, రబ్బరు మరియు దాని లాక్, దాని స్ప్రింగ్ అటాచ్డ్ చేయాలి. గ్రీజ్ రాసుకోవాలి. పై రబ్బరు పై భాగం తిప్పివేయాలి. అప్పుడే వెనక నుంచి వచ్చే ఆయిల్ ముందుకి ప్రెషర్ అయ్యి ఎంసీ కిట్ యొక్క ఆయిల్ ప్రెషర్ బ్రేక్ ఆయిల్ పైపుల్లోకి వెళ్తుంది. గ్రీజ్ కొద్దిగా రాసుకోవాలి. ఫస్ట్ స్ప్రింగ్ సెట్టింగ్ చేసుకోవాలి స్లోగా. ఒక స్క్రూడ్రైవర్ సాయంతో స్ప్రింగ్ని అక్కి 10mm బోట్లు అయితే ఎక్కిస్తున్న ఫ్రెండ్స్. స్క్రూడ్రైవర్ సాయంతో స్ప్రింగ్ని నొక్కి 10mm బోల్ట్ని లాక్ చేయాలి. బోల్ట్ అయితే లాక్ చేస్తున్నాను. 15 ఇంచ్తో లేదా 10 బిట్తో లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎంసీ కిట్ రబ్బర్లు. రెండో పిస్టన్ వేసిన తర్వాత అంటే ముందు టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రేక్ ఆయిల్ పోసి ఒకసారి సిలిండర్ ఉన్న పిస్టన్ నొక్కితే ఆయిల్ ప్రెషర్ వస్తుంది. రెండో పిస్టన్ లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ టెస్ట్ చేయాలి. ఒక ఎయిర్ హోల్ని అయితే నొక్కి పెట్టాలి ఫ్రెండ్స్. నొక్కినప్పుడు మాత్రమే లోపలికి ఆయిల్ వెళ్తుంది. ఎంసీ కిట్ రెడీ. రబ్బర్ ఫిక్స్ చేస్తున్నాను. రెండు రబ్బర్లకు లైట్గా గ్రీస్ వేసి రెండు రబ్బర్ని ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ ఆయిల్ డబ్బాని క్లీన్ చేసుకున్న దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. నేను డబ్బాని ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ అయిపోయింది. దాని యొక్క జాలి మరియు దాని యొక్క క్యాప్ని మనం బ్రేక్ ఆయిల్ డబ్బాకి అటాచ్డ్ చేయాలి. ఎంసీ కిట్ అయితే ఇస్తున్నాను.
Thank you.